ఏపీ ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? అతిరథ మహారథులు సొంత ప్రాంతాల్లోనే కోట్లాది రూపాయలు దోపిడీకి గురవుతున్నా పట్టించుకోవడం లేదా? దోపిడీదారులను వదిలిపెట్టి అధికార ప్రతిపక్షాలు కేవలం విమర్శలు ప్రతి విమర్శలకే పరిమితమవుతున్నాయా? ఇంతకీ ఏపీలో జరుగుతున్న దోపిడీ ఏంటి? దీనివల్ల నష్టపోతుంది ఎవరు? ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఓ పెద్ద కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఈనాడునే బాగా హైలైట్ చేసింది, మంచి పాయింట్ కూడా. రహదారులు తనిఖీలు, తర్వాత మైనింగ్ లీజు, గత ఏడాది క్వారీయింగ్ ఇచ్చిన ఈ తవ్వినటువంటి ఈ బిల్లింగ్లు ఇవన్నిటిని వెరిఫై చేస్తే 355 కేసులు నమోదు చేస్తే 254 కోట్లు జరిమానాన్ని విధిస్తే 114 కోట్లు ఒక్క అనకాపల్లి కేంద్రంగా నిర్వహిస్తున్న ఒక్క క్వారీ నిర్వాహకుడి మీదనే ఉంది. విశాఖ జిల్లా క్వారీ మీద ఈ జరిమానాలు వేశారు. ఇక్కడ రాయల్టీ లేక వేస్తున్నారు, అక్రమ మైనింగ్ అడ్డంగా దోచుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటిది విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో. కానీ ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయం వాళ్లే చేశారు. విజయనగరం గనుల శాఖ ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయం ఏడీ ప్రతాపరెడ్డి అక్రమ మైనింగ్ మీద వరుస దాడులు చేయడంతో వెలుగులోకి వచ్చినటువంటిది ఇవి. కానీ ఇంతవరకు కట్టినటువంటి పెనాల్టీలు 7.28 కోట్లు. సరే, పెనాల్టీ సంగతి పక్కన పెడితే దోచుకుపోయినటువంటి సొత్తు ఎంత అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాని జోలికి మాత్రం రావట్లేదు ఇక్కడ. అంటే ఓ పక్కన బొత్స సత్యనారాయణ గారు అక్కడే ఉంటారు, విజయసాయిరెడ్డి గారు అక్కడే ఉంటారు. ఇక్కడ ఏమైపోతుంది, తవ్వుకుపోయినటువంటి వాడిని పట్టుకుంటేనేమో కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారు, తవ్వుకుపోతున్నారని చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్కన వాళ్ళని పట్టుకోవాల్సినప్పుడు పట్టుకుని అధికార యంత్రాంగం పెనాల్టీలు వేస్తేనేమో వేధింపులు అంటారు. ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళదైతే వేధింపులు, అధికార పక్షం వాళ్ళు అయితే దోపిడీ. ఈ మాటల యుద్ధం నడుస్తోంది, కానీ ప్రజల సొత్తు దోచుకుపోతున్నటువంటి వాళ్ళ వ్యవహారంలో మాత్రం స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ భావదారిద్ర్యంలో ప్రజలను అయోమయానికి గురి చేసి అవకతవకలకు పాల్పడేటువంటి వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు అండలుగా ఉంటూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏళ్ళెత్తి చూపెట్టుకుంటూ, చివరికి ఇద్దరూ కూడా తలా కొంత దోచుకుపోతూ ఉన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది. దీనికి ముగింపు ఎలా అంటే ప్రజలు చైతన్యవంతులైతే మాత్రమే.